YCP Sarkar Pai TDP Jatiya Pradhana Karyadarshi Nallari Kishore Kumar Reddy Fire Ayyaru. Pilerulo YCP Akrama Nirmanalapai Selfie Challenge Visaru. Pilerulo Oil Seeds Factory Stalamlo YCP Netalu Akrama Nirmanalu Chepattarani Mandipaddaru. Adhikarulu Ventane Spandinchi Akrama Nirmanalanu Tolaginchalani Demand Chesaru. వీళ్ళు ఆటోలు కొనుక్కుంటున్నారు జీవనాధారం. కొంతమంది బీరోలు ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యే ప్రజలేది ఓట్లు వేసి గెలిపించింది 10 లక్షలకు 5 లక్షలకు సైట్లు అమ్ముకోమని కాదు. ఎంపీ గారిని గెలిపించింది సైట్లు అమ్ముకోమని కాదు. పీలేరులో ఎంత అరాజకం అంటే 10 లక్షలు 5 లక్షలకు ఎవరిని జాగాయినా అమ్మేస్తారు. ఇదే ఆధారం మీకు, ఇదే ప్రూఫ్ పేపర్లు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఇది ఆయిల్ సీడ్స్ కాంపౌండ్ వాళ్ళు కొట్టేయటం జరిగింది అక్కడ. కొట్టేది ఏదో రో హౌసెస్ లాగా కట్టుకుంటున్నారు. మీకు అంతకు ఇయ్యాలంటే మిథున్నేటి జాగా ఉంది అక్కడ, ఎస్వి డీలెక్స్ పక్కన పెద్దరేడు రామచంద్ర రాయుడు అక్కడ ఇయ్యచ్చు కదా. కార్యకర్తలకు సొంత జాగా ఉంది మంత్రి గారికి. అంటే గవర్నమెంట్ ఆస్తి ఏదైతే ఇక్కడ ఉందో భూఆక్రమణ చేసి 10 లక్షలు 5 లక్షలు బయట వాళ్ళకు అందరికి అమ్మేస్తున్నారు. పీలేరు వాళ్ళకు పనికిరాని దావనిచ్చి పీలేరు ప్రజలకు అది కూడా ఏంది ఏపీఐసి ల్యాండ్ అప్పుడు మేము ఉండేటప్పుడు అక్వైర్ చేసింది ఆ ల్యాండ్ ఇండస్ట్రీల కోసమని. అక్కడ 1 సెంటు భూమి ఇచ్చి ఏదో పెద్ద గణకారం చేస్తామని ఇట్లు 10 మంది బీదోళ్ళకి ఇచ్చేది 50 పట్టాలు అమ్ముకుంటున్నారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ లోకల్గా ఇంత అరాజకం ఎప్పుడూ లేదు. మళ్ళీ నీతి మాటలు మాట్లాడతారు చాలా పతివ్రతలు అని. ల్యాండ్ మైన్ వైన్ శాండ్ లూట్ చేసేసినారు ఇక్కడ లోకల్గా, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూ ఎవరైతే పోగొడుతుందో న్యాయం చేస్తాం. ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే పెద్ద పోరాటం చేస్తాం. దీంతో ఆగదు. ఒక దినం 5000 మంది 10000 మందితో పీలేరులో వచ్చి అందరూ ఈ భూ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళతో పాటు అందరం కూడా కూర్చుంటాం ఎంఆర్ ఆఫీస్ ముందర దగ్గరలో అని చెప్తున్నాం. 5000 మంది 10000 మంది మాకేం పెద్ద సమస్య కాదు. ఈరోజు ఊరికే కార్యకర్తల మీటింగ్ ముఖ్యమైన రావండి, ఎంతమంది వచ్చినారు చూడండి మీరే. కాబట్టి ఇప్పుడున్న రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎంపీకి ఎమ్మెల్యేకి ఇది ఆపి ఈ భూమి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ భూమి అంతా ఇచ్చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు.